headmaster, my dear teachers, sirs, and my dear friends. Today we are celebrating our farewell day. So on this occasion, I would like to invite Sri N. Uma Maheshwar Rao sir onto the dais. Sri Srinivas Rao sir onto the dais. I would like to invite Sri G. Venkatramana sir onto the dais. Now I would like to invite Sri G. Venkateshwar Rao sir onto the dais. Sir, onto the dais. ఫేర్వెల్ డే రెండు సంవత్సరాల తర్వాత కరోనా బ్యాచ్ ఎగ్జామ్స్ జరగలేదు మధ్యలో కరోనా తర్వాత ఈ సంవత్సరమే జరుగుతున్నాయి అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా మనం ఫేర్వెల్ డే కూడా జరుపుకోలేదు రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముందుగా ఈ ప్రోగ్రామ్ ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రార్థన సుష్మా కావ్యశ్రీ అండ్ ఎస్ఎన్ఎస్ దుర్గా ఓం గణనాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనా ఉపమ శ్రమ శ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం ब्रह्मनस्पतान शृण्वन्नोदिभिस्सीत साधनम् प्रणो देवी सरस्वती वाजे बिल्वाजनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् कूल सलवल मनो जरपलागपोयां ఈ రోజు ముందుగా ఆ కార్యక్రమాన్ని జరిపి తర్వాత మన కార్యక్రమం కొనసాగించుకుందాం సో హెచ్ఎం సార్ని మనం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ గాని అదే విధంగా ఫేర్వెల్ డే 6th టు 9th జరుపుకునేటువంటి యాన్యువల్ డే ఈ కార్యక్రమానికి దూరం అయ్యాం కరోనా కొంచెం కరుణించడం వల్ల మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అవకాశం కుదిరింది ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా మీ స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా డిసిప్లిన్ గా ఉండాలి ఈ ప్రోగ్రామ్ లో ముందుగా మన ఉపాధ్యాయులు చెప్పేటటువంటి వారి యొక్క సందేశాలను మంచి విషయాలు చెప్తారు అవి విని తర్వాత మీ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కంటిన్యూ అవుతాయి సార్స్ అందరూ కూడా ఒక 3-4 మినిట్స్ 10th క్లాస్ వాళ్ళకి విషయం చెప్తారు అదే విధంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు
జాగ్రత్తగా వినండి ఎవరో బయటికి వెళ్ళొద్దు ఇక్కడే కూర్చోండి అందరూని ఓకే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉమామహేశ్వరరావు గారిని ఈ రోజు వేదికను అలంకరించినటువంటి మన స్టాఫ్ మెంబర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్సుమంజన్ తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడా నా ఆశీస్సులు ముఖ్యంగా ఈ రోజు మనం అపర మేధావి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ ని సత్కరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ రోజు మనం 10th క్లాస్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఫేర్వెల్ డే అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయం యాక్చువల్ గా అయితే 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ డే ఇస్తారు అలాగే 10th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళకి ఏమో వెల్కమ్ పార్టీ ఇస్తారు అది ప్రతి స్కూల్లోనూ ఎప్పుడూ జరుగుతున్నటువంటిది దాన్ని మనం ఈ రోజు మనం స్కూల్ యానివర్సరీ డే కమ్ ఫేర్వెల్ డే రెండిటిగా మనం దాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇప్పటికే పాపం 10th క్లాస్ పిల్లలు చాలా అలసిపోయి ఉన్నారు ఈ కార్యక్రమాల ఏర్పాట్లో అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి స్టాఫ్ మెంబర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు చెప్పినట్టుగా మీరు ప్రవర్తించినట్లయితే ఈ కార్యక్రమం చాలా సంతోషంగా అందరూ ఆహ్లాదపడే విధంగా జరుగుతుంది మీరు గనుక దీన్ని ఏ విధమైనది ప్రోగ్రామ్ ఆప్ చేసేస్తాను అందుకని మీరు ప్రోగ్రామ్ షీట్ ప్రకారము మన టీచర్స్ ఎలాగా ఎప్పుడు 1x1 ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని అనుకున్నారో ఆ ప్రకారంగా నడిపిస్తేనే ఈ ప్రోగ్రామ్ ఎదురుకి వెళ్తుంది అలాగని చెప్పేసి ఔటర్స్ని ఎవరిని అలౌ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఈ ఆడపిల్లల వాళ్ళనే ఫోటోలు తీస్తారు అది పెద్ద న్యూసెన్స్ అవుతుంది మన కార్యక్రమం అక్కడ నుంచి రసబస అయిపోతుంది అలా చేయొద్దు తర్వాత 10th క్లాస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా గత 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డటువంటి కష్టానికి ఫలితంగా అతి త్వరలోనే వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మా అందరి తరపున ఆశీస్సులు అందజేస్తూ వాళ్ళు మంచి ఫలితాలు సాధించి మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకి వాళ్ళు ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు మనం బిఆర్ అంబేద్కర్ గారిని మనం సత్కరించుకోవడం జరిగింది ఆయన ఫోటోకి దండేసి ఆయనకి గౌరవం ఇవ్వడం జరిగింది ఎందుకు అలా జరిగింది అని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే నాలెడ్జ్ ఇస్ పవర్ కేవలం జ్ఞానం ద్వారానే ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగటం ప్రపంచ మేధావుల్లో మొట్టమొదటి గత 100 సంవత్సరాల నుంచి గనక ప్రయత్నం చేసినట్లయితే ఈ 100 సంవత్సరాల్లోనూ ఉన్నటువంటి మేధావుల లిస్టు తీసినట్లయితే అందులో ఈయన మొట్టమొదటిగా ఉంటారని చెప్పేసి చరిత్ర చెబుతుంది కేవలం ఆయనటువంటి నిబద్ధత చదువు పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి ఒక కమిట్మెంటు పోరాట పటిమ ఇవన్నీ కూడా ఈ రోజున ఆయన్ని ఆ స్థానంలో నిలబెట్టాయని తెలియజేస్తూ మీరు కూడా అంతగా శ్రమ పడితే ఆయన ప్రతికూల పరిస్థితుల్లో కూడా శ్రమ పడ్డారు ఆయన ఉన్నప్పటికీ అప్పటి రోజులు చదువు పట్ల ఆయనకి ఎన్నో ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ కూడా ఆయన్ని అవన్నింటినీ అధిగమించి ఆయన ఆ స్థానానికి చేరుకున్నారు కాబట్టి మీకు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రస్తుతానికి మీరు అంతా ఫ్రీ ఎడ్యుకేషనే మీకు హై స్కూల్ స్టేజ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీకి వెళ్తే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదంటే ఆసరా వసతి దీవెన
ఇటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిని మీరు ఉపయోగించుకుంటూ మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ నా ఆశీస్సులు మీకు మహామహేశ్వరరావు గారికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి నా ఆశీస్సులు మరి చక్కని వాతావరణంలో ఈ ఫేర్వెల్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు మరి ఇది ఎలా ప్రారంభమైందో ముగింపు కూడా అదే రకంగా జరగాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇదంతా కూడా ఇది తరగతి ఉపాధ్యాయులు రమణ గారు జీవిఆర్ గారు గిరి గారు ఇది శ్రమ ఫలితం దానికి మీరు సహకరించారు ఈ సహకారాన్ని ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడా సహకరించాలి ముఖ్యంగా బాయ్స్ ఇంకో రెండు మూడు బెంచీలు వేసుకుని చూసే వాళ్ళకి బాగుండేలా కూర్చోవాలి మరి ముఖ్యంగా ఈ 10వ తరగతి విద్యార్థులకి ఒక రకంగా చెప్పుకోవాలంటే వేడుకోలు హెచ్ఎం సార్ చెప్పినట్లుగా మీరు 10 సంవత్సరాలు 10 విద్యా సంవత్సరాలకు పడిన కష్టానికి ఒక గుర్తింపు ఒక ప్రభుత్వ గుర్తింపు పొందేటటువంటి సర్టిఫికెట్ వచ్చేటటువంటిది దీని పట్ల ఏ విధమైనటువంటి అలసత్వం గాని ప్రదర్శించొద్దు ఉన్న కొద్ది రోజులు బాగా వినియోగించుకోవాలి మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనకి 22 లెసన్లో 7 లెసన్లు ఈ విద్యా సంవత్సరానికి మినహాయించారు కేవలం 15 పాఠాలు మాత్రమే ఉన్నాయి అలాగే అన్నిటిని కూడా పార్ట్ పార్ట్లుగా డివైడ్ చేశారు 1 నుంచి 6 పాఠాల వరకు వరుసగా ఉన్నాయి 7 8 9 అలాగే 12 నాలుగు పాఠాలని పేపర్ 1 లో తీసేశారు అలాగే పేపర్ 2 లో 21 22 15వ పాఠాన్ని కూడా తీసేశారు ఇవి పార్ట్ పార్ట్లుగా జాగ్రత్తగా మనం ప్రతి పార్ట్ని ఇంపార్టెన్స్ ఇచ్చి నాలుగు పార్ట్లుగా డివైడ్ చేసుకుని నాలుగు పార్ట్లకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి జాగ్రత్తగా చదువుకుంటే అలాగే మనం ప్రీ ఫైనల్ పేపర్ చూసాం ప్రతి సెక్షన్కి నాలుగు క్వశ్చన్ల ఆన్సర్లు అక్కడే ఉన్నాయి కేవలం జాగ్రత్తగా చదువుకుంటే ఆన్సర్ని ఊరికే క్లాసిఫికేషన్ చేయడమే ఉన్నట్ల నుంచి తీసుకోవడమే వర్గీకరించి తీసుకునే విధంగా ఉన్నాయి మరి రైటింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు సెక్షన్ వైజ్ రాస్తే మంచిది అంటే 1 మార్క్ ఒక చోట 2 మార్క్స్ ఒక చోట 4 మార్క్స్ ఒక చోట అలాగే 8 మార్క్స్ కూడా ఒక చోట ఉండేటట్లుగా సాధ్యమైనంత వరకు కొన్నిసార్లు కుదరకపోతే బ్యాక్ అని రాసుకుంటాం చాలా నీట్ గా పాయింట్ వైజ్ మెన్షన్ చేయాలి అలా చేసినప్పుడే వాల్యూ చేసే వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది మంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ మేనరిజం కూడా ఎగ్జామ్ హాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉన్నారని మరి ఎక్కువ ఎక్సకాల్ చేయడం మరి స్ట్రిక్ట్ గా ఉన్నారని ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించడం ఇవేమీ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో శ్రమించడం మన వంతు ఫలితం బాగుంటుంది ఆ శ్రమ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవడం అంతవరకే మరి ముఖ్యంగా ఈ 10వ తరగతి నుండి మీరు చాలా ఉన్నత విద్యలకు వెళ్ళడానికి అవకాశం ఉంది అవకాశాలు చాలా బాగున్నాయి కూడా మరి కష్టపడి చదవాలి ఇప్పుడే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కార్పొరేట్ స్కూల్లో అయితే 7వ తరగతిలోని నువ్వు ఇంజనీరింగ్ గా మెడిసిన్ కి వెళ్దాం అనుకుంటున్నావు అని అక్కడే డిసైడ్ చేస్తున్నారు మనం ఇంటర్మీడియట్ వరకు అంటే 10th అయ్యే వరకు కూడా మనం డిసైడ్ చేసుకోవట్లేదు ఇప్పటి నుంచి కూడా డిసైడ్ చేసుకోవాలి మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 10th క్లాస్ లో చక్కని పిల్లలు ఉన్నారు మంచి వృద్ధిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ విద్యాభ్యాసాన్ని చివరి వరకు మీ మేధాశక్తి పూర్తిగా వినియోగించి మరి ఆ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని కొంతమంది తెలివైన పిల్లల మధ్యలో డ్రాప్ అయిపోవడం పెళ్లిళ్ళు చేసుకోవడం అలా చేస్తున్నారు అలా చేయకండి ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా అపజయం వచ్చినప్పటికీ కూడా
ఆత్మహత్య అటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మీరు మీ జీవితాంతం మేము బ్రతుకున్నంత కాలం ఏ సమస్య వచ్చినా మమ్మల్ని అడిగితే తప్పనిసరిగా ఆ పరిష్కారాన్ని మరి సూచించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మీకు మాకు ఉన్నటువంటి ఆ జన్మాంతమైనటువంటి బంధం ఇది. ఈ బంధం ఏదో మీరు 10వ తరగతి అయిపోతే విడిపోదు. మరి చాలా మంది పిల్లలు నాకు ఇప్పుడు అంటే ముందు చేసినప్పుడు పిల్లలు పోవడం మంది పెద్ద పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా కనిపిస్తే చాలా ఆనందం వేస్తుంది. మీరు అందరూ కూడా అభివృద్ధి చెందాలని చాలా చెప్పాలని ఉంది కానీ టైం తక్కువ. మీరేదో డ్యాన్స్లు వేయాలని ఇంట్రెస్ట్లో ఉంటారు. మరి ఉన్నత శిఖరాలు అధిరోహించి అభివృద్ధి చెందాలని ఇప్పుడు మీ ముఖాల్లో కనిపించినటువంటి చిరునవ్వు మీ జన్మాంతము మీ ముఖం మీద అలా పండి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇచ్చమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరెంట్స్ కష్టపడుతున్నారు, పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుతున్నారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు కావలసింది లభించినప్పుడు ఇరిటేషన్కి గురైపోతున్నారు అన్నమాట. అలా చెయ్యొద్దు. జీవితాన్ని కడకంటూ నడిపించుకోవడం పండించుకోవడం అనేది ఒక మంచి సంప్రదాయం. అయితే పిల్లలు ఎన్ఎస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఏ పూర్ణచంద్ గారిని తమ అమూల్యమైన సందేశం వస్తుందిగా కోరుతున్నా. రండి సార్. అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ముందుగా ఈ ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేసిన, ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసిన క్లాస్ టీచర్స్కి, అలాగే 10th క్లాస్ విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలమ్మా. 10th క్లాస్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, 10th క్లాస్ వరకు కూడా చదవడం ఒకే, ఆఫ్టర్ అలా చేసేద్దాం. ఎక్కడ అక్కడికి వచ్చండి. సరే మేడం. తెలుసుకునేటువంటి రోజు కూడా, ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. అలాగే విద్యార్థులందరూ కూడా, 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఈ 10 రోజులైనా కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా చక్కగా మీకున్నటువంటి సమయాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని, గుర్తు రాదు, గుర్తుండట్లేదు అని కొంతమంది భయపడవచ్చును. అలాగా ఫీల్ అయితే ఆ ఫీలింగే ఉంటుంది కాబట్టి అలా ఫీల్ అవ్వకుండా నేను అన్నీ గుర్తుపెట్టుకోగలను, రాయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి అందరూ కూడా పాస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ, అలాగే ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ కూడా చక్కగా పరీక్షలు రాసి పాస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. రావు గారికి మరియు మన పాఠశాల ఫస్ట్ రెసిస్టెంట్ పి శ్రీనివాసరావు గారికి మరియు మా స్టాఫ్ సెక్రటరీ గారు శ్రీ మన్నారాయణమూర్తి గారికి మరియు సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారములు. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. ముఖ్యంగా ఈరోజు 10th క్లాస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ స్టేజ్ డెకరేషన్ మొత్తం అంతా చాలా చాలా బాగుంది. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహాన్ని ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా, ఇంతే బాగా వెళ్ళాలని. అంటే మన కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది, మనం అన్నీ చదివితేనే కాన్ఫిడెంట్గా ఉండగలం. కాబట్టి మీరందరూ 100% చదువుకుని ఎంతో ఆనందంగా ఎగ్జామ్స్కి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో పోతున్నా.
Thank you.
అందరూ
రాజుగినట్టు కిర్రు సొప్పు లేసుకొని కర్ర సాము చేసినట్టు మళ్ళీ సొప్పు మీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన విరప దుప్పు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు Thank you.
సూపర్. ఒకసారి అమ్మాయికి ఆ ఆ ఆ అందరూ కూర్చోవాలందరూ ఎవరు పెంచు మీద నిలబడద్దు. Thank you.
పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా ఉచితము ప్రేమ నా బలివు నన్ను నమ్ము నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా
నోరు తగలకుండా నడుముగిచ్చినావురా అయ్యే బాబోయ్ అసలేమి ఎరగనట్టుగా రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా నీ పక్కనుంటే చాలురా పులుసు చేప పులుసులా వయసు ఉడికి పోతి తస్సదియా నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి మూడు పూట్ల ఆరగించరయ్యా నా చేతి వేళ్ల మెటికలు విరుచుకోర మెల్లగా చీరకున్న మడతలే చక్క పెట్టరా నీకిచ్చి పట్టుకుందిరా వదిలిపెట్టనందిరా నిన్ను గుచ్చుకుంటా నల్ల పూసలాగా అంటి పెట్టుకుంటా వెన్ను పూసలాగా
దుఃఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్టు బట్టకి వచ్చే తప్ప ఆడుతుడు గిడుగుడు కొడుకని తల రుయ్యనే సూపి తప్ప చిక్కు 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 బొక్కని బుల్లెట్టు బట్టకి వచ్చే తప్ప ఆడుతుడు గిడుగుడు కొడుకని తల రుయ్యనే సూపి తప్ప చిక్కు 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 బొక్కని చాడే 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 అలా నరేయ్ మొద
పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా